ఒక్కొక్క స్టేజ్ లో డిపార్ట్మెంట్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్సెస్ ఉంటాయి. నర్సు ఎక్కువ ఛాన్సెస్, ఏఎస్ఐ ఎస్ఐ ఛాన్సెస్, సీగర్ ఛాన్సెస్, ఏసీపీ లో ఛాన్సెస్, డీజీ లెవెల్ లో ఐజీ లెవెల్ లో ఛాన్సెస్, ఇవన్నీ అందరు ఛాలెంజెస్ పీపుల్ చేయాల్సి ఉంటుంది. చేస్తేనే సొసైటీ ఇంత ప్రశాంతంగా ఒకటి జరుగుతుంది. లేకపోతే మీరు వాళ్ళు మీరంటూ లేకపోతే సొసైటీలో ఉండేది కాదు. సో రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను రియల్ లైఫ్ లో మీరు రియల్ లైఫ్ లో డ్యూటీ మీరు చేస్తారు, నేను రియల్ లైఫ్ లో క్యాటర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది మీరు ఎలా చేస్తారు, ఇంత కష్టాలు ఏమి ఉన్నాం, మేము రీటేక్ చేస్తుంటా ఉంటాం, మేము బాడీ లాంగ్వేజ్ చూసిస్తే అవుతాం, మీరు రియల్ గా కేసులు చూసిస్తే అవుతాం, మీతో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? చాలా స్ట్రగుల్ అయింది యాక్చువల్గా. మా ఫ్యామిలీ కూడా చదివించడానికి ఒకనొక టైంలో ఏం లేని సిచ్యువేషన్ ఉండే వచ్చాము. మళ్ళీ ఇంకోటి నేను జాబ్ సంపాదించినప్పుడు కూడా చిన్న ఏజ్, ఇప్పటికి కూడా నన్ను చూస్తే నేను ఇప్పుడు యూనిఫామ్ లో ఉన్నా కాబట్టి నన్ను ఒక గంభీరంలో అందరికి గుర్తుపడతారు. కానీ బయట సొసైటీకి వెళ్తే నేను మస్తీలో ఉంటే
నన్ను ఎవరు పోలీస్ వెరికెప్టే చేయరు, ఎందుకంటే చిన్న పిల్లవాడు అనే ఫీలింగ్ లోనే ఉంది. అందుకే మీరు అన్నట్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైన్ అయ్యాను. నా ఫీల్డ్ యాక్చువల్గా అటు స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచే ఉండే, ఇక కానీ ఒకనొక టైంలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అంటే అనుకోలేదు, కాకపోతే ఆ వన్స్ అఫ్ అనే టైం ఒక సిచ్యువేషన్ నన్ను ఈ సైడ్ మళ్ళీ చేసింది. అది కూడా నేను ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకున్నా సార్. ఒకటి ఫస్ట్ అంతకుముందు మనం ఏదైనా కానీ ఏదైనా సపోజ్ సొసైటీలో ఏదైనా చేద్దామన్నా కానీ ఎవరికైనా హెల్ప్ చేద్దామన్నా కానీ మనల్ని ఎవరు పట్టించుకోరు. సొసైటీలో ఎవరికి ఏం చెప్పినా ఒక సామాన్య పౌరుడు ఏం చెప్పినా పట్టించుకోరు సార్. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక మనల్ని వేరే వాళ్ళు రికగ్నైజ్ చేయకపోయినా, ఇన్ కేసు యూనిఫామ్ లేకపోయినా కూడా నేను పోలీస్ అనే మాట ఒక చెప్పితే సరిపోదు సార్. ఆ పోలీస్ అనే మాట చెప్పి మనం ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, ఏదైనా చెప్పినా కూడా సొసైటీ మనల్ని మన మాట రికగ్నైజ్ చేస్తుంది సార్. అది నేను యూనిఫామ్ వేసినాక, అది అంతకుముందు కూడా తెలుసు సార్, కానీ యూనిఫామ్ వేసినాక ఇంకా చాలా రెస్పెక్టబుల్ గా అనిపించింది సార్. ఎవరికైనా నేను హెల్ప్ అయినా చేయొచ్చు సార్, చేసిన సార్. ఇంకొకటి సార్, మా సిచ్యువేషన్ లో ఒకనొక సిచ్యువేషన్ లో ఫ్యామిలీకి మీరు అన్నట్టు టైం ఎక్కువ ఇవ్వలేము సార్. ఫ్యామిలీకి అయితే టైం ఇవ్వలేము, ఎందుకంటే అనుకోని సిచ్యువేషన్ లో వెళ్ళిపోతున్నాం. మనం ఫ్యామిలీలో ఏదైనా పని ఉందని చెప్పి వెళ్తుంటాము, కానీ సడన్ సిచ్యువేషన్ లో డ్యూటీ ఉండదని ఫోన్ వస్తుంది సార్. ఇక దానికి ఏం చేయలేం సార్, ఆ పనులు అన్ని పోస్ట్పోన్ చేసేవాళ్ళే వచ్చి మళ్ళీ డ్యూటీ చేయాల్సిందే సార్. అలాంటివి కానీ పోలీస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు పే చేసే సిచ్యువేషన్ సార్. ఇన్ కేస్ మీరు అన్నట్టు కానిస్టేబుల్ నుండి డీజీపీ సార్ వరకు ప్రతి ఒక్కరు కూడా అలాంటిది సార్. ఫ్యామిలీకి అయితే టైం కేటాయించాలి, గర్వానికి తగినట్టు బాధ కూడా అనుకోవాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మేము అనుకుంటాం ఫ్యామిలీతోనే ఉండాలని అనుకుంటాం, అనుకునే టైంలో ఫోన్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం సార్. ఎందుకంటే ఇన్ కేసు మాకు సడన్ గా డ్యూటీ పడ్డది అంటే అక్కడ ఏదో ఇబ్బంది ఉందనే సిచ్యువేషన్ మాకు అర్థమైంది. సో ఆ ఇబ్బంది ఇప్పుడు మా ఫ్యామిలీకి మేము టైం కేటాయించే టైం కన్నా సొసైటీకి ఇచ్చే టైమే మాకు చాలా ఇంపార్టెంట్. సో అందులో జాయిన్ అయిన రోజే తెలియకుండా ఇంటి మీద యూనిఫామ్ పడిన రోజే మీరు మీ గురించి ఆలోచించినట్టు మర్చిపోతారని నా ఉద్దేశం. ఎస్ సార్, ఐ థింక్ ఎందుకంటే నేను చాలా మంది ఆఫీసర్స్ కలిసాను, సేమ్ లైక్ ఏ స్టేజ్ అయినా సార్, ఎస్ఐ అయినా సిఐ ఏ స్టేజ్ అయినా సార్, వాళ్ళు ఇంటి మీద యూనిఫామ్ వాళ్ళు సర్వీస్ ఓరియంట్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ నడుచుకుంటారు. ఫస్ట్ సొసైటీ అఫ్టర్ దట్ ఫ్యామిలీ అఫ్టర్ దట్ యూ సార్. దీనికి ఒక రీజన్ ఉంది సార్. ఒకసారి మేము సెలెక్ట్ అయినాక మేము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో అడుగు పెట్టిన ఫస్ట్ రోజు నుంచే మమ్మల్ని మా ట్రైనర్స్ అదే రకంగా మమ్మల్ని మమ్మల్ని కంటిన్యూ చేయిస్తారు సార్. అంటే మాకు ట్రైన్ చేయించడమే మాకు ఒక 1 ఇయర్ లేదా 9 మంత్స్ పీరియడ్ ఉంటుంది సార్. ఆ పీరియడ్ లో మీరు అన్న విధంగానే మమ్మల్ని మోడల్ చేసేస్తారు సార్. సో అప్పటి నుంచి మాకు అది అలవాటు అయిపోయింది. ఇక బయటకు వచ్చినాక కంప్లీట్ మేము ఒక పోలీస్ మ్యాన్ లాగా మీరు అన్న విధంగానే ఆ తెలియకుండానే ఒక అట్లా మారిపోతుంటారు సార్. When I am doing archery tactics, 2009 అలాంటిది చిన్న చిన్న అంటే అఫ్కోర్స్ మీకు అలాంటివి ఏమున్నాయంటే మీరు మీరు తక్కువ ఉండొచ్చు, లేకపోతే అవతల తక్కువ ఉండొచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ రకరకాల జరుగుతుంటాయి ఇష్యూస్. అలాంటి సందర్భంలో మీరు ఎలా ఫీల్ అవుతారు, మీ పనిష్మెంట్ ఎలా ఉంటుంది? అతను ఒక టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కూడా తన లైఫ్ మొత్తం పోలీస్ ఆఫీసర్ గానే ఊహించుకుంటాడు. ఒకసారి తన మీద యూనిఫామ్ లేదు అనే ఫీలింగ్ ఇక తను ఇక తనకు
లైఫ్ లేదనే ఫీలింగ్ వెళ్ళిపోతే సార్. ఎందుకంటే వితౌట్ యూనిఫామ్ వి కాంట్ ఇమాజిన్ అవర్ సెల్ఫ్. అంతే సార్, అది మాకు చాలా బాగా అంటే సార్, ఈ యూనిఫామ్ ఒకసారి పైన పడితే ఆటోమేటిక్ గా ఛాతీ నిలబడతాయి సార్. ప్రతి స్ట్రగుల్ అనేది కొంచెం చాలా వరకు అయింది చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ కావచ్చు. ఆ స్ట్రగుల్ అనేది నాకు పూర్తిగా తెలుసు. అయితే ఇక్కడ ఆఫీసర్ వచ్చినప్పుడు కూడా అది ఎందుకు జరుగుతుంది అనే విషయంలో కూడా కొంచెం అవగాహన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆఫీసర్ ఎవరు కూర్చున్న వాళ్ళు అంటే డ్యూటీస్ కంపల్సరీ, డ్యూటీస్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు పంపిస్తాము. నేను అంటే నన్ను డ్యూటీగా పంపించినప్పుడు నేను అనుకున్నాను ఎప్పుడు నాకు వస్తుంది ఇబ్బంది పడుతున్నా ఏదో సిచ్యువేషన్ కంపల్సరీ డ్యూటీ చేస్తాము కాబట్టి. నాకు అనిపించింది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ లో ఎవరు ఎఫిషియెంట్ మోర్ ఎఫిషియెంట్ ఎవరు ఈజీగా అలాగే క్రాక్ చేయగలుగుతారు చేస్తారు వాళ్ళకు ఫస్ట్ ఆర్మీకి వెళ్దామని నా ఉద్యోగం చాలా ఉండేది. బట్ నేను అక్కడ సెలెక్ట్ కాలేదు. మళ్ళీ సింగిల్ గా ఉంటూ కాన్స్టెంట్ గా ఉంటూ ప్రిపేర్ అయిపోతున్నాను. ఎస్పీ కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హైదరాబాద్ లోనే డ్యూటీస్ ఉంటాయి చాలా వరకు. టెంపుల్స్ అండ్ ఇండస్ట్రీస్ వాటిలో డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ 20 నోటిఫికేషన్ రావాలని ముందు ప్రిపేర్ అయ్యాను. అంటే అక్కడ డ్యూటీ చేసుకుంటే చదవడం చాలా చాలా ఇబ్బంది అయింది. మా సార్కి అబ్సెంట్ అయిపోయాను. అబ్సెంట్ అయిపోయినందుకు చదువుకొని ఈ జాబ్ ప్లాన్ చేయాలి. అది కూడా ఛాలెంజ్ చేసి జాబ్ కొట్టాను. అరే అబ్సెంట్ అయిపోతున్నావు నీకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తావు మళ్ళీ ఇదే కాన్స్ట్రక్ట్ చేస్తా ఉంటే వాళ్ళు నేను కంపల్సరీ ఏదైతే మీరు అన్నారు కదా సార్ పంచ్ అనే చాలా స్ట్రగుల్ అయితే నాకు కొంచెం ఫిజికల్ గా ఈవెంట్స్ నేను చేయగలుగుతాను. అంటే 100కి ఈజీగా 95 తెచ్చుకునే కెపాసిటీ ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను నాకు అంటే ఎప్పుడు మేము సినిమాల్లో అంటే పోలీస్ ఆఫీసర్ ఎంప్లాయ్ అంటే లోకల్ షీట్ లేకపోతే రాసుకుంటున్నాం తెలుసు. అండ్ పొలిటికల్ ప్రెజర్ మీ లైఫ్ లో మీకు ఆఫీసర్స్ కావాలి especially space in charge require a political president the political president semana not only rela dani solve the problem the political president walaki suppose wala manushya wala kela sadhi shakti in case in this kala suppose a victim kela nyay jiyo unda sakapata ma ar civil walaki chara effects kuda chustam. బయట సొసైటీలో ఉంటాం కాబట్టి మనం సివిలియన్స్ కి మనం ఎంతో కొంత వాళ్ళు కష్టంలో ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంటది. బయట ప్రెషర్స్ ఎలాంటి చాలా సార్
చేంజ్ సిచువేషన్స్ క్రియేట్ అవుతాయి ఆర్కిటెక్చర్లో. వసంత రాబట్టే వినపడేదానేదా మాట సంబంధించిన వసంత తెలియజేయాలనుకుంటున్నా. వసంత ఎప్పుడు కొంచెం డబ్బు ఉన్నటువంటి ఆకారం కావచ్చు, అంటే అంగవరం కావచ్చు, ధనబలం కావచ్చు, సందర్భంలో బట్ మేము అక్కడ మాట్లాడే సిచ్యువేషన్ ప్లేసెస్ వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ ఉంది మనకి చూస్తుందంటే అక్కడ మాట్లాడే ప్రొటెక్షన్ చేయాలనుకుంటున్నాం చూస్తాం. కానీ ఆ సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అంటే పోలీసులు కావాల్సింది ఏంటంటే మా దగ్గర న్యాయం ఎవరు లేకున్నది నలుగురు ఏ విధంగా మనం చెప్తున్న సపోర్ట్ చేస్తున్నది మాత్రం మనం చూడగలుగుతాం. ఇన్ఫెక్షన్ వచ్చేది నలుగురు చెప్పింది మాత్రం మనం వెళ్ళగలం. కానీ విన్నాక వాస్తవాన్ని కనుక మనం గ్రహించాలి. ఎందుకంటే మనకు కావాల్సింది అంటే సాక్ష్యాన్ని నలుగురు సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేస్తాం. నలుగురు సాక్ష్యాలు చెప్పినటువంటి విషయాలను మాత్రం కోర్టు అనేది పరిగణలోకి తీసుకుంటది. అంటే దాన్ని మేము బేస్ చేసుకొని ఆ రికార్డు రాస్తారు, కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం. దాని మీద మనం జస్టిస్ అనేది ఇప్పుడు ఆడుకోవాలి. కానీ ఇందాక మాత్రం అక్కడ ఫీలింగ్ ఉన్నప్పుడు మనం అక్కడ పోయిన సందర్భం ఏంటంటే న్యాయం చెప్పడానికి మిగతా ఎవరు రాదు. ఎందుకంటే అనుకున్న రాజకీయ ప్రోత్సాహం కావచ్చు, అనుకున్న డబ్బు బలం కావచ్చు, ధనబలం కావచ్చు, ఎప్పుడైనా న్యాయం చెప్పలేదు. బాధితులు కూడా ఎప్పుడు కూడా న్యాయం చెప్పలేదు. అతనికి అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ మాలో ఉంటుంది. బట్ ఏంటంటే మేము దాన్ని న్యాయం చేయలేం. ఎందుకంటే న్యాయం చేయాలని ఎవరు కోర్టు అక్కడ ఆ ఫీలింగ్ అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అసలైనటువంటి నిజమైనటువంటి ఆ బాధితులు ఎవరైతే అన్యాయం వెళ్తుందని మాకు ఇద్దరు ఫీలింగ్ ఉంటది. కానీ ప్రత్యక్షంగా ఏంటంటే చేయలేదు. ఇక్కడ ఏదైనా కోర్టు కావాల్సి ఏంటంటే సాక్ష్యాధారంలో ఉండే మాకు వాళ్ళు కావాలి అదే ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటంటే మాకు ఏదైనా ఇన్ఫామ్ చేసుకుంటున్న న్యాయం చేయాలంటే ఆ బాధితునికి ఎవరు కూడా ముందు చేయలేడు కదా. మేము పోలీసులు ఇన్ఫామ్ అయినంటే అక్కడ డ్యూటీలో ఉన్నాం. కానీ డ్యూటీలో ఉన్నాడు ఎంత చెప్పినా కోర్టు ఉన్నది అంటే అది ఎప్పుడు అది కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది కాదు. ఎందుకంటే అది ఎవిడెన్స్ గ్రేటెస్ట్ మార్క్స్ ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ దాని పరంగా అంతమంది బాధ్యత మనకి అన్యాయంగా జరగవచ్చు అంటే ఒక కోర్టు మూట ఉంటుంది. కొంతమంది బాధితులు నిర్దోషం లేదా దోషం తప్పించుకున్నా మంచిది కానీ ఇక్కడ నిర్దోషినప్పుడు తప్పించుకోవాలని ఒక కాన్సెప్ట్ ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ మనం కోర్టు మంది తీసుకొచ్చు. ఎందుకు అంగబలం ఉన్నవానికి డబ్బు బలం ఉన్నవాడు ఎవరైతే చెప్తుందో అది కాకుండా కనుక పోలీస్ పరంగా మీట్ చేసేవాడు ఏం చేస్తాము టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా బాధితులకు న్యాయం చేసే పని మాత్రం చేయగలదు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక సినిమా చూస్తున్నాం హండ్రెడ్ అంటే మీరు మీకు ఏం వస్తుంది ఓకే పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే ఏ ఆపదలు ఉన్నట్టు యొక్క సమస్యలు కూడా పరిష్కరించడానికి మేము వెళ్ళగలరు అడిగినటువంటి అంటే
ఇందాక సారా చాలా మంది కోర్సు తప్పించుకున్న అంటే అనే ఫీలింగే ఒక హెల్ప్ ఆ వారికి ఒక సహాయం కావాలి అనే ఫీలింగ్ అయితే అత్యంత కనిపిస్తుంది.